చెన్నైకి కోట్లాది రూపాయల డబ్బు తరలింపు వ్యవహారంలో కీలక పాత్రధారి అయిన మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని మంత్రివర్గం నుంచి బతరఫ్ చేయాలని మాజీ హోంమంత్రి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి తమిళనాడులో 3 కంపెనీలు పెట్టేందుకు ఒప్పందాలను జరుపుకున్నారని, అందులో బాలినేని శ్రీనివాస్ రెడ్డికి వాటాలున్నాయని ఆరోపించారు. అందులో భాగంగానే అక్కడికి డబ్బులు పంపుతుండగా అడ్డంగా బుక్ అయ్యారన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి నుంచి కూడా మరి డబ్బు సంపాదించాలని ఆలోచన, దానికోసం అనేక సూట్ కేసు కంపెనీలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అడ్డంగా బుక్ అయ్యి మరి 11 కేసులు బుక్ అవ్వడం జరిగింది. 43,000 కోట్ల రూపాయలు ఆ రోజు ఈడీ కూడా బుక్ చేయడం జరిగింది. అలాగే చెన్నైలోని మొన్న ఆయన 3 కంపెనీలు ఆయన ఓపెన్ చేయడం జరిగింది. అందులో బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు కూడా సంబంధం ఉంది. అది పూర్తిగా మరి ఆయన బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు మరి తరచూ అక్కడికి డబ్బులు పంపటం జరుగుతుంది. మరి ఆయన తమిళనాడుకి డబ్బు పంపుతూ మరి కారును పట్టుకోవడం జరిగింది. ఆ కారులో కూడా ఆయన అనుచరులు ఉన్నారు. మరి అనుచరులు కూడా ఈ డబ్బు బాలినేని అని చెప్పడం జరిగింది. అలాగే ఈయనైతే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు అయితే ఈ కారు నాది కాదు, నాకు సంబంధం లేదు, మరి ఆ స్టెక్కర్ నాకు సంబంధం లేదని చెప్పి పదే చెప్పడం, తన అనుచరుల చేత కూడా చెప్పించడం జరుగుతుంది. అయితే మరి బాలినేని గారి మరి అనుచరుడు నల్లమేలి బాలు గారు ముందుకు వచ్చి ఇది నా వ్యాపారానికి సంబంధించి డబ్బు అని చెప్పడం జరిగింది. మరి ఆయన నల్లమేలి బాలు గారు కూడా మరి బాలినేని గారి ముఖ్య అనుచరుడు, నగర వాణిజ్య శాఖకి ఆయన అధ్యక్షుడు. ఆయన తరచూ వీళ్ళందరూ కూడా చెన్నైకి ఆవాల ద్వారా డబ్బు పంపించడం జరుగుతూ ఉన్నది. మరి ఇది కేసు అంతా కూడా మాఫీ చేయాలని ఆలోచన ఎందుకు వచ్చిందంటే మరి జగన్మోహన్ రెడ్డికి ముఖ్య అనుచరుడు కనుక డబ్బుతో సంబంధం ఉంది కనుక బాలినేని గారిని తప్పించాలని చెప్పి ఆలోచనతో ఈ కేసును ముందుకు నడిపించి కూడా ఆఫ్ చేయడం జరుగుతుంది. పదే కౌంటర్లు ఇచ్చి ఇది దానికి సంబంధం లేదని చెప్పి చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇలా మరి నల్లమేలి ముందుకు వచ్చిన వ్యక్తి కూడా నల్లమేలి బాలు గారు కూడా పూర్తిగా ఆయన అనుచరుడు అనేది పూర్తిగా అర్థమవుతుంది. దాన్ని బట్టి చూస్తే ఈ కేసును పూర్తిగా ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసి మరి ఈయన మంత్రివర్గాల నుంచి బర్తావు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.